హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్సే మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటాయి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ లేకుండా పత్రికల్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ కోసం ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్పెషలిస్టులు, కన్సల్టెంట్ల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి అకాడమిక్ ప్రతిభ అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ విభాగాల వారీగా ఖాళీలు తీసుకున్నట్లయితే పీడియాట్రిషియన్లు 6 పోస్టులు ఉన్నాయి, గైనకాలజిస్టులు 7, జనరల్ ఫిజిషియన్లు 5 పోస్టులు ఉన్నాయి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 1 ఉంది, అలాగే కన్సల్టెంట్ పోస్టులు వచ్చేసి 5 అయితే ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 24 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక ఈ పోస్టులకి విద్యార్థులు వచ్చేసి ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, అలాగే మెడికల్ డిగ్రీ, పలు విభాగాల్లో మెడికల్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాలరీస్ 100,000 రూపాయలు, స్పెషలిస్టులకు 100,000 రూపాయలు ఇస్తారు, అడ్మినిస్ట్రేటర్లకు 60,000, కన్సల్టెంట్లకు 50,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి 18వ తారీఖు అనమాట. మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన ఈమెయిల్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు, spmuaprect 2021@gmail.com అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపాల్సింది ఉంటుందన్నమాట. ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి, cfw.ap.nic.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 15న జాబ్ మేళా అనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ న్యూస్ వచ్చేసి మనకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట. సార్, వివరాలు చూసుకున్నట్లయితే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ, అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా డెక్కన్ ఫైన్ కెమికల్స్ తుని, అలాగే కియో మోటార్స్ అనంతపురంలో ఉద్యోగ నియామకాలకు ఈ నెల 15వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఆర్డీఏ పథక సంచాలకులు బి శాంతిశ్రీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబ్ మేళా హెచ్ఎర్లలోని డిటిడిపిలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. డెక్కన్ కెమికల్స్లో ఉద్యోగాలకు బీఎస్సీ కెమిస్ట్రీ 2016 నుంచి 2020 మధ్యకాలంలో పాస్ అయి ఉండాలని, అలాగే కియో మోటార్స్కి 2015 నుంచి 2020 మధ్య డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో డిప్లొమా పాస్ అయినటువంటి 23 ఏళ్ల వయసు కలిగినటువంటి పురుష అభ్యర్థులకు టెక్నికల్ ట్రైనీస్ ఉద్యోగాలు ఎంపిక చేస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో, బయోడేటాతో హాజరు కావాలని కోరారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జాబ్ మేళా ఎక్కడ నిర్వహిస్తారంటే హెచ్ఎర్లలోని డిటిడిపిలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. మొత్తం 2 సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డెక్కన్ కెమికల్స్లో, అలాగే కియో మోటార్స్లో, అనంతపురంలోని కియో మోటార్స్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. డెక్కన్ కెమికల్స్లో ఉద్యోగాలకు వచ్చేసి బీఎస్సీలో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ అనేది 2016వ సంవత్సరం నుంచి 2020 మధ్యకాలంలో పూర్తి అయినటువంటి వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కియో మోటార్స్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే 2015 నుంచి 2020 మధ్యకాలంలో డిప్లొమా ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఎన్ఎండిసిలో 434 జాబ్స్ అనేసి ఒక న్యూస్ అయితే ఈరోజు వెలుగు దినపత్రికలు అయితే, సక్సెస్ దినపత్రికలు అయితే రావడం జరిగిందనమాట. వెలుగు సక్సెస్ పత్రిక ఇది.
ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ఎండిసి అంటే కనుక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి అర్థం అనమాట. ఈ 434 జాబ్స్ అంటే కనుక ఒకే నోటిఫికేషన్ కాదు, మొత్తం 3 నోటిఫికేషన్ల ద్వారా ఈ 434 జాబ్స్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ పొందుపరిచారు, ఆ వివరాలన్నీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 434 ఉద్యోగాల భర్తీకి వేరువేరుగా నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది అనేసి ఇచ్చారు చూడండి. వేరువేరుగా విభాగాల వారీగా పోస్టులు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 67 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ 63 పోస్టులు, అలాగే ట్రైనీ పోస్టులు 304 అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు, ఆ వివరాలను అయితే చూద్దాం. ఈ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి 67 ఉన్నాయి కదా, వీటిలో విభాగాల వారీగా ఖాళీలు తీసుకుంటే ఎలక్ట్రికల్ విభాగంలో 10 పోస్టులు, మెటీరియల్స్ మేనేజ్మెంట్ విభాగంలో 25, అలాగే మెకానికల్ విభాగంలో 14, మైనింగ్ విభాగంలో 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ ఆర్ బీటెక్ ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బీఈఆర్ బీటెక్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మైనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 27 సంవత్సరాల లోపల ఉండాల్సి ఉంటుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చే గేట్ 2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ అయినటువంటి అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని పద్ధతుల్లో అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 21వ తారీఖు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ చివరిలో ఇచ్చారు చూడండి. వెబ్సైట్ అడ్రస్ www.nmdc.co.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ నుంచి మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ 3 నోటిఫికేషన్లు ఉన్నాయన్నాను కదా, ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించి వెబ్సైట్ మాత్రం ఇదే అనమాట. ఇదే వెబ్సైట్ నుంచి మీరు ఈ వెబ్సైట్లో సపరేట్గా నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి 3 కూడా. మీకు ఏ నోటిఫికేషన్ అవసరం అనుకుంటారో ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను అయితే చదువుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులు 63 పోస్టులు అయితే ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు చూసుకుంటే మైనింగ్ విభాగంలో 28, మెకానికల్ విభాగంలో 17, ఎలక్ట్రికల్ విభాగంలో 13, సివిల్కి సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి విద్యార్హత చూసుకున్నట్లయితే కనుక డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే సంబంధిత విభాగంలో డిప్లొమా అయిపోయినా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీఆర్ బీటెక్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ కానీ, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ల ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. మార్చి 23వ తారీఖు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనమాట. ఇక్కడ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేసి గేట్ అనేది అడిగారు. ఇక్కడ తర్వాత వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులకేమో గేట్తో సంబంధం లేదు, ఎందుకంటే ఈ పోస్టులకి డిప్లొమా అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3వ నోటిఫికేషన్ వివరాలను చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 304 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ విభాగాల వారిగా ఖాళీలు చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు 65, మెయింటెనెన్స్ అసిస్టెంట్ పోస్టులు మెకానికల్ విభాగంలో పోస్టులు వచ్చేసి 148 పోస్టులు ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ విభాగంలో ట్రైనింగ్ పోస్టులు వచ్చి 81 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బ్లాస్టర్ గ్రేడ్ 2 పోస్టులు, బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనింగ్ 1 పోస్ట్ ఉంది. ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనీ 9 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అర్హతలు వచ్చేసి ఐటీఐ అలాగే డిప్లొమా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఐటీఐ డిప్లొమా కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగాల వరకు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 31వ తారీఖు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి ఆ ఫామ్ అంతటినీ మళ్ళీ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ ఫామ్ మీ యొక్క
సర్టిఫికెట్స్ అన్ని జతపరచాల్సింది ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు పంపాల్సిన అడ్రస్ వచ్చేసి పోస్ట్ బాక్స్ నెంబర్ 1383 హుమయూన్ నగర్ హైదరాబాద్ 5000028 అనే అడ్రస్కి పంపించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీఐసిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ న్యూస్ కూడా సక్సెస్, వెలుగు సక్సెస్లో రావడం జరిగిందనమాట. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీల్లో వచ్చి టోటల్గా 44 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అర్హతలు చూసుకున్నట్లయితే కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఫిబ్రవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 29వ తారీఖు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి GIC ఆఫ్ ఇండియా.com అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ నుంచే మీరు నోటిఫికేషన్ని కూడా డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలని చదువుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు కూడా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్